మెదక్ జిల్లా రామయ్యంపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, ఈ ఉగాదిలోపు పేద ప్రజలకు నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగాది పండుగలోపు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు రామయ్యంపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తాము పేదోనికి అని చెప్పి నాలుగున్నర ఏళ్ళుగా ఇక్కడ రామాయణపేటలో 304 ఇల్లు నిర్మించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాము, మీరు ప్రజల పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఏళ్ళుగా ఇళ్లలో కిరాయిలు ఉండి అదేవిధంగా ఇంటి రెంట్లు కట్టలేక ఆరోగ్యాలు బాగులేక చాలామంది మేము ఇకనైనా కానీ ఇల్లు ఇస్తే మేము ఆ ఇంట్లోకి పోయి పట్టాలు తీసుకొని మేము సుఖంగా సంతోషంగా మా కుటుంబాలతో జీవనం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేటలో డబల్ బెడ్రూమ్లు ఇవ్వని కారణంగా ఈ యొక్క అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్నాము. పేదలకు ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కాదు, రాస్త రోకలు ధర్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చే వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలను వదిలిపెట్టామనేసి ఈ విధంగా నేను డిమాండ్.